హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనం స్కూపీ స్క్రబ్లో ఉన్నాం ఇక్కడ వన్ ఇయర్ నుంచి కూడా వీళ్ళు చాలా వాల్యుబుల్ సర్వీసెస్ ఇస్తున్నారు పెట్స్కి చాలా కేర్ తీసుకుంటున్నారు ఇదంతా మనం రాజమహేంద్రవరంలో దానవాయపేటలో ఉన్నటువంటి ఈ స్కూపీ స్క్రబ్లో మాత్రమే జరుగుతుంది ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నారు ఏ టైప్ ఆఫ్ బ్రీడ్స్ ఇక్కడికి వస్తున్నాయి వీటన్నిటి విషయానికి సంబంధించి మన లావణ్య గారని ప్రొఫెషనల్ ఉన్నారు ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అసలు లోపల ఏం చేస్తున్నారు అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం రండి అసలు ఇటువంటి వెరైటీ వెరైటీ పెట్స్ అందరూ కూడా అన్ని ఇంచుమించుగా గోదావరి జిల్లాలోనే మీరు ఫస్ట్ ప్రొఫెషనల్ ఇది నాకు వరకు ఎట్లా ఉన్నారు అసలు గోదావరి ప్రజలందరూ కూడా ఎట్లా మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ యానివర్సరీ చేసుకుంటున్నామంటే అంత పేరెంట్స్ లవ్ వాళ్ళే సార్ వాళ్ళు మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నార్మల్గానే ఉంటుంది అనుకుంటున్నాం కానీ అనుకున్నాం కానీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ వాళ్ళు కూడా తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ప్యాంపరింగ్ బట్టి మా నా ప్యాంపరింగ్ కూడా ఉంటుంది చాలా మంది ఎక్కువ భయపడుతూ ఉంటారు ఇప్పుడు ఒకళ్ళ పెట్ని వేరే వాళ్ళకి ఇస్తున్నామంటే మ్యాక్స్ భయపడతా ఉంటారు వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు ఏంటి అని సో ఇప్పుడు వాళ్ళకి ఆ భయం లేకుండా మనమే ఆ పెట్ని ఓన్ చేసుకున్నాం అనుకోండి వాళ్ళు వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతారు సో అలా ఉంటుంది అనమాట ఇక్కడ పేరెంట్స్ మెంటాలిటీ ఫస్ట్ టైం చూస్తారు నేను కూడా ఉండమని చెప్తాను ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీరు రండి వచ్చి చూడండి ఫస్ట్ టైం కాబట్టి ఎలా బిహేవ్ కూడా మీకు తెలుస్తుంది అని చెప్పేసి చెప్తాను సో వాళ్ళు వస్తూ ఉంటారు వచ్చి చూసుకుంటారు ఫస్ట్ టైం వచ్చిన తర్వాత వాళ్ళు ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది నెక్స్ట్ టైం నుంచి వదిలేసి వెళ్ళిపోతారు కొంతమంది అయితే ఇంటి దగ్గర నుంచి పికప్ కూడా చేసుకోమని చెప్తా ఉంటారు బట్ మాకు అంత టైం ఉండదు సార్ ఎట్లా అండి మనకి ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఏంటి ప్రాసెస్ ప్రాసెస్ ఫస్ట్ కాల్ చేయాలి సార్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలి మా హస్బెండ్ అపాయింట్మెంట్ ఇస్తారు బేస్డ్ ఆన్ స్టా స్లాట్ అవైలబిలిటీ ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే బాత్ బేసిక్ గ్రూమింగ్ అన్నవి చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళకి అర్థమవుతుంది సో అబౌట్ వన్ ఇయర్ నుంచి వస్తూ ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎలా చేయాలి ఏంటి అని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది కదా సో అందుకని అపాయింట్మెంట్స్ అన్నీ తొందరగా ఫిల్ అయిపోతూ ఉంటున్నాయి అట్లీస్ట్ ఒక టూ టు త్రీ డేస్ బిఫోర్ వాళ్ళు బుక్ చేసుకుంటే మనం అపాయింట్మెంట్ స్లాట్ ఇస్తాం అనమాట కొన్ని కొన్ని మాట వింటాయి కొన్ని మాట వినవు చాలా బైట్స్ అయ్యో బోల్ జరుగుతూ ఉంటాయి సార్ మెయిన్ ఈ పెద్ద బ్రీడ్స్ అయితే ఏం చెయ్యు చాలా నాటి నాటిగా ఉంటాయి చిన్న చిన్న బ్రీడ్స్ షిడ్జు అని చెప్పేసి వస్తూ ఉంటాయి షిడ్జు లాషాప్స్ మినీ పామ్స్ మినీ చిన్న బ్రీడ్స్ ఏంటంటే వాటికి పేరెంట్స్ ఎక్కువ ప్యాంపింగ్ చేస్తారు ఎప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఉండడం ఇంకా అలా చేయడం వల్ల వాళ్ళకి సరే నన్ను నేను ఏం చేసినా ఏమన్నారు అన్న కాన్ఫిడెన్స్తో కొన్ని బైట్స్ చేస్తూ ఉంటాయి మ్యాథ్స్ చాలా వరకు నాకు కూడా బైట్ బైట్స్ బోర్డ్ బాబు ఇవన్నీ చాలా చేతులు చేతి చేతులన్నీ కూడా ఒక్కసారి చూడండి అవన్నీ చాలా గీతలు పడిపోయి యాక్చువల్గా చిన్న చిన్న పిల్లల్ని పెంచుతున్నప్పుడు మమ్మీస్కునే బైట్స్ అన్ని కూడా మీకు ఉన్నట్టున్నాయి ఇవన్నీ మ్యాథ్స్ ఉంటాయి సార్ ఎట్లా ఉంటుంది అసలు ఆ పెయిన్ ఆ పెయిన్ మీరు ఫీల్ అవుతారా లేకపోతే ఆ వాటి వాటి వల్ల పెయిన్ అనేది ఆ టైంలో అయితే ఉండదు దీన్ని ఎప్పుడెప్పుడు చేసి క్లీన్గా చేసి బయట చదమని ఉంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత నా బాధలు నాకు ఉంటాయి యాక్చువల్గా వీటిని ఎలాగా పేరెంట్స్కి మీరు ఏం సజెషన్ ఇస్తారు ఎంతవరకు వాటికి కేర్ ఎందుకంటే మీ దాంట్లో యాక్చువల్గా మన ఒక మంచి విషయం ఏంటంటే చాలామంది చెప్పిన విషయం ప్రతి ఫెస్టివల్ కావచ్చు లేకపోతే ఏదైనా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏదైనా ఉంటే మెసేజ్ రూపంలో కూడా మీరు వాళ్ళని ఎలెక్ట్ చేస్తారని అంటున్నారు ఎట్లా అదే సార్ ఇప్పుడు మా దగ్గర కూడా త్రీ పెట్స్ ఉన్నాయి సార్ అవి ఎలా రియాక్ట్ అవుతాయి కూడా మాకు తెలుసు సో కొత్తగా తీసుకుంటారు కొంతమంది పేరెంట్స్ సో వాళ్ళకి ఐడియా ఉండదు దివాళీ టైంలో క్రాకర్స్ బాం బాంబ్స్ తర్వాత ఇలాంటివన్నీ ఉంటా ఉంటాయి సో అప్పుడు ఇవి భయపడతాయి కొత్తగా తీసుకున్న పేరెంట్స్కి ఏంటంటే ఇలా భయపడితే మనం ఏం చేయాలన్నది వాళ్ళకి తెలీదు సో ఆ టైంలో మనం ఒక అవేర్నెస్ కింద ఒక ఫ్లయర్ కానీ హ్యాపీ దివాళీతో పాటు ఇలాగ పేరెంట్స్ని పెట్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి దగ్గరుండి ప్యాంపర్ చేయండి అని చెప్పేసి మనం చెప్పామనుకోండి సో వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది ఈ టైంలో మనం చూసుకోవాలి దగ్గర ఉండాలి మనం బయటకెళ్ళి ఫెస్టివల్ మనం బయటకెళ్ళి ఫెస్టివల్ చేసుకునే దానికన్నా మన పెట్ మనకి ఇంపార్టెంట్ అంటే పెట్స్ భయపడతాయని లోపల పెట్టేసి బయటికి వెళ్ళి ఫెస్టివల్ చేసుకుంటారు చాలామంది సో అలా కాకుండా వాళ్ళు దగ్గరుండి ఇప్పుడు చాలామంది కాల్ చేసి చెప్పారు భయపడుతుందండి మోషన్ వెళ్ళట్లేదు లేకపోతే వాష్రూమ్ వెళ్ళట్లేదు అని చెప్పేసి సో ఆ టైంలో ఏంటంటే ఇలా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే నార్మల్ అవుతూ ఉంటుంది అనమాట సో అందుకని చిన్న అవేర్నెస్ జస్ట్ నాకు మాకు తెలిసినంత వరకు మేము చిన్నగా అవేర్ చేస్తూ ఉంటామని చాలామంది పెట్స్ సెలవు అని చెప్పేసి చాలామంది మార్కెట్లో చాలామంది ఉంటున్నారు వాటికి మందానికి డిఫరెన్స్ ఏంటి ప్యాంపరింగ్ సార్ మ్యాక్స్ ప్యాంపరింగ్ అండ్ కొన్ని ప్లేసెస్లో ఏంటంటే సరిగా చేయకపోతే ఇప్పుడు కరుస్తాయా అన్నారు నేను ఎంత కరిచినా కరిపించుకుంటాను తప్పిస్తే సెడేషన్ అన్నది ఇవ్వను ఒక డాక్టర్ని పిలిచి దానికి సెడేషన్ ఇవ్వడం కానీ ఇలాగైతే వచ్చి ఏ పెట్కి చేయలేదు మ్యాక్స్ కరిపించుకోవడానికే ట్రై చేస్తాను కానీ మొత్తానికి అయితే క్లీన్ చేసి పంపిస్తాను ఒక పెట్ని మొత్తం ఫేస్ అయితే ఫేస్ ఫేస్ దగ్గరే చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది ఇయర్స్ పట్టుకోనైనా మొత్తం క్లీన్ చేసి పంపిస్తూ ఉంటాను అనమాట పెట్ని అదే సార్ మ్యాక్స్ డిఫరెన్స్ ఏంటంటే విత్ పాంపరింగ్ ఇప్పుడు మీరు బయట కూడా చాలా రివ్యూస్ ఉంటారు ఆ రివ్యూస్లో కూడా ఉంటాయి ఎలాగంటే నా పెట్ చాలా అగ్రెసివ్ కానీ వీళ్ళు హ్యాండిల్ చేసే విధానం బట్టి అది కామ్ అయ్యి కూల్గా చేయించుకొని వచ్చింది ఇంత టైంలో చేసేవాళ్ళు ఇంతకుముందు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంత టైంలో చేశారు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అయింది హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిందని చెప్పేసి చెప్తా ఉంటారు రివ్యూసే సార్ మనకి మెయిన్ పేరెంట్స్ ఇచ్చే రివ్యూసే దాన్ని బట్టే మనం ఎలా చేస్తున్నాం అన్నది తెలుస్తూ ఉంటుందన్నమాట కొత్త వాళ్ళకి కానీ అది ఇప్పుడు మనకి ఈ పేరెంట్స్ అందరూ కూడా మిమ్మల్ని ఆదరించారు వన్ ఇయర్ నుంచి చేస్తున్నారు కదా మీరు ఇంత క్వాలిఫైడ్ అని చెప్పేసి మీకు ఏమైనా సపరేట్గా ఏమైనా ఉంటుందా లేకపోతే మీరు ఏమైనా చదువుకున్నారా ఎలా ట్రైన్ అయ్యారు ట్రైనింగ్ అంటూ ఏముండదు ట్రైనింగ్ జస్ట్ నార్మల్ గ్రూమర్ ఎలా ట్రైన్ అవుతారో నేను అలానే ట్రైనింగ్ కాకపోతే నా దగ్గర ఉండే ఎక్స్ట్రా క్వాలిటీ ప్యాంపరింగ్ ప్యాంపరింగ్ ఐ ఓన్ దట్ పెట్ ఇప్పుడు అవి కూడా నన్ను ఓన్ చేసుకుంటూ ఉంటాయి వచ్చిన వెంటనే లైక్ మామూలు ఇచ్చిపోయిన కిస్ చేస్తూ ఉంటాయి లిక్ చేస్తూ ఉంటాయి సో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాయి అనమాట జనరల్గా గ్రూమర్ అంటే బయటకు వెళ్ళిపోతాయి లోపలికి రాకుండా చాలా వరకు బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి కానీ ఇక్కడ అలా కాదు సరే నేను ఇలా వచ్చి కమా పాప అంటే వచ్చేస్తూ ఉంటాయి అనమాట సో అలా ఉంటుంది ఇక్కడ పేరెంట్స్కి మీరు ఇచ్చే సూచన కావచ్చు సలహా కావచ్చు ఏదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సూచన కాదు సార్ నేను ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ ఇండివిజువల్గా ప్రతి ఒక్క పేరెంట్కి పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్దాం చెప్పాలి ఎందుకంటే వన్ ఇయర్గా వాళ్ళు చూపించే లవ్ సపోర్ట్ కానీ దానివల్లే మేము వన్ ఇయర్ చేసుకోగలుగుతున్నాము మీ సపోర్ట్ ఇంకా అలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను పేరెంట్ ఫ్రెండ్లీ ఏంటి సార్ ఎట్లా ఉంది ఎప్పటి నుంచి ఇక్కడ వీడిని ఆల్మోస్ట్ తీసుకున్నప్పటి నుంచి తీసుకొస్తున్నానండి మెయిన్ ఫోర్ ఫోర్ మంత్స్ ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఎట్లా బాగుందండి బాగుంది వన్ ఇయర్ నుంచి కంటిన్యూగా వస్తున్నాం కదా మెయిన్గా గ్రూమింగ్ చేస్తారు కానీ మోస్ట్లీ ప్యాంపరింగ్ ఎలా గారంగా చూస్తాను ఇండి వీళ్ళు కూడా అలాగే చూస్తున్నారు సో రిలయబుల్గా వదిలేసి కూడా వెళ్ళొచ్చు అనమాట సో అందుకు మీరు ఎందుకంటే వీటిని చాలా చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు ఎంతో కష్టపడి పెంచుతూ ఉంటారు అటువంటిది మరి ఈ గ్రూమింగ్కి వచ్చేటప్పటికి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవడం అనేది కొంచెం ఫస్ట్ టైం భయపడ్డానండి యాక్చువల్గా ప్రీవియస్ అందరిలో భయపడ్డాను ఎలా చూస్తారు ఏంటంటే ఎస్పెషలీ హస్కిస్ అనేవి చాలా అల్లరి అల్లరి పిల్లలు అనమాట సో తట్టుకుంటలేదు కానీ చూసి ఓకే ధైర్యం కలిగింది నెక్స్ట్ టైం వచ్చేసి పని చూసుకుని వచ్చేస్తున్నాను నేను ఎవ్రీ మంత్ ట్వైస్ తీసుకొస్తాను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వీళ్ళు జనరల్గా ఛార్జెస్ ఇక్కడికి నేను బయటికి డిఫరెన్సెస్ ఇట్లా మీరు మీరు ఛార్జ్ గురించి ఏమైనా ఆలోచించారా లేకపోతే అసలు ఏంటి సర్వీసెస్ బాగున్నాయని వచ్చారా ఛార్జెస్ గురించి ఎప్పుడు డిఫరెన్సెస్ మీరు నేను బయట వాళ్ళంటే రెగ్యులర్గా ఏంటో జాబ్ చేస్తామన్నట్టుగా చేస్తారు కానీ కేర్ ఉండదు ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ జాబ్ అంతే మీరు ఎట్లా చూస్తూ ఉంటారు అసలు వీటిని పెంచడానికి మీరు తీసుకునే కేర్ మెయిన్లీ ఏంటంటే హైలీ ఎనర్జెటిక్ హైపర్ యాక్టివ్ డాగ్స్ అండి ఇవి వీళ్ళు డైలీ ఆల్మోస్ట్ ఫైవ్ టు సెవెన్ కిలోమీటర్స్ వాకింగ్ చేయిస్తాను మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుకునే ముందు హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసి మళ్ళీ ఈవినింగ్ ఆడుకోవడం ఇదిగోండి లేదు తీసుకు నిద్ర నిద్రలో నిద్ర వస్తున్నట్టుంది అల్లరి చేస్తున్నాడు యా సో ఫుడ్ ఫుడ్ మళ్ళీ జాగ్రత్తగా డాగ్ ఫుడ్ తిని టైం టు టైం ఎక్సర్సైజ్ యాక్టివిటీస్ మళ్ళీ పది మందిలో కలిపి మళ్ళీ చెప్పడం ఫ్రెండ్స్ అలాగనమాట వన్ ఇయర్ నుంచి ఇక్కడ సర్వీసెస్ తీసుకుంటున్నారు కదా వీళ్ళకి మీరు ఏమైనా చెప్తారా కీప్ అప్ ద గుడ్ వర్క్ అంతేనండి చెప్పాల్సిన అవసరం లేదు బికాస్ మీ స్కూపీ స్క్రబ్ ఓపెన్ చేసినప్పటి నుంచి మా డాగ్స్ని ఇక్కడే తీసుకొచ్చానండి ఎందుకు మోర్ ఓవర్ వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ ఎక్సలెంట్ అండి వాళ్ళు ఫస్ట్ డాగ్ని చాలా చక్కగా ముందు పెట్ చేసుకొని అప్పుడు సర్వీసెస్ అని చాలా పర్ఫెక్ట్గా స్టార్ట్ చేస్తారు వాళ్ళు అసలు డాగ్స్ ఏమీ భయపడడం కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఒకలాంటి హోమ్లీ ఫీల్ అనమాట మేము కూడా నాకు ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ ఏజ్లో ఐమ్ గ్రోయింగ్ టూ డాగ్స్ అండి టూ డాగ్స్ అండి ఇదే బ్రీడ్ కనుక సో వీటితో పనే ఎక్కువ ఉంటుంది కాకపోతే స్కూపీ వాళ్ళ మీద డిపెండ్ అయిపోతాను నాకు కావాల్సిన సర్వీసెస్ అన్నీ చక్కగా చేసేసి ఇస్తారు డాగ్ని అసలు తిట్టడం కానీ అలాగ అస్సలు చేయడం చాలా చక్కగా జెంటల్గా ట్రీట్ చేస్తారు అన్ని పర్ఫెక్ట్ సర్వీసెస్ అండి బయట వాటికి మన దీనికి ఏంటి డిఫరెంట్ బయట సెలూన్స్లో డాగ్స్ని మేము అప్పచెప్పేసి వెళ్ళిపోతే నేను విన్నది ఏంటంటే నేను చాలామందికి స్కూపీకి తీసుకెళ్ళమని నేను సజెస్ట్ చేశానండి నాకు తెలిసి చాలా మందినే పంపించాను ఇక్కడికి బయట వాళ్ళు డాగ్స్ని అప్పచెప్పేసి వెళ్ళిపోతే కొట్టడం గసరడం వాళ్ళకు అంటే వాళ్ళకి మాట వినకపోయేటప్పటికి కొంచెం భయపెట్టడం అది మేమే ఇంట్లో చెయ్యం కదా బయట వాళ్ళకి ఇచ్చేట అలా చేసేటానికి వాళ్ళు చాలా బాధపడిపోయి అస్సలు మేము బయట ఇవ్వడానికి ఆర్ నాట్ రెడీ అండి అంటే నేను చెప్పానండి స్కూపీ పెట్టారండి వాళ్ళ దగ్గరికి మీరు తీసుకెళ్ళచ్చని చెప్పి వాళ్ళకి చాలా మందిని సజెస్ట్ చేశాను నేను చెప్పిన డాగ్స్ అన్నీ ఇక్కడికే వస్తాయండి దీనికి యాక్చువల్గా కోవిడ్ వచ్చే టైంకి ఇది వన్ ఇయర్ అండి ఇది దగ్గర నియర్లీ వన్ ఇయర్కి ఆల్మోస్ట్ ఫ్లోర్ టచ్ అయిపోయే హెయిర్ వచ్చింది దీనికి చాలా హెయిర్ అండి నాకు కోవిడ్ వచ్చేటప్పటికి నేను లోపల ఉండిపోయే రూమ్లో వీటి సరిగ్గా కోమ్ చేయలేకపోయాను సార్ అప్పుడు మీరు నమ్మర్ భయంకరంగా నాట్స్ పడిపోయి అసలు నెక్ ఇలాగా స్క్వీజ్ చేసినట్లు అయిపోయిందండి అసలు ఆవిడ ఎలా హ్యాండిల్ చేస్తారు అనుకున్నాను ఒక్క కట్ రాలేదండి బాడీలో అంతా బాగా చేశారు చాలా క్లీన్గా జీరో కట్ ఇచ్చేస్తారు ఇప్పుడు మళ్ళీ ఇది కానీ టూ మంత్స్లో ఎంత గ్రో అయింది అసలు ఈ పెట్స్ని చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు ఇక్కడ లావణ్య గారు తీసుకునే కేర్ ఎట్లా అనిపిస్తుంది మీకు మచ్ బెటర్ దేనాజ్ అండి మేము డాగ్ని చూడగానే ఒక్కొక్కసారి తప్పు చేస్తే వెంటనే మేము గసుతాం అటువంటి యాటిట్యూడ్ ఆవిడ దగ్గర ఎప్పుడూ చూడలేదండి చాలా చక్కగా పెట్టు చేసుకుని ముందు దాంతో ఏంటో ఒక టెన్ మినిట్స్ మాట్లాడేసి దాన్ని ఎంతో ఫ్రెండ్లీగా అప్రోచ్ కానీ ఆవిడ వర్క్ స్టార్ట్ చేయరు డాగ్స్ కూడా ఎప్పుడు క్రొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళామనే ఫీల్ ఉండదండి చాలా బాగా కంఫర్టబుల్ గా చేయించేసుకుంటే ఆవిడ ఇచ్చే కేర్ ఇంకా ఎక్సలెంట్ అండి సాధారణంగా మనకి ఇక్కడ గోదావరి జిల్లాలో ఇదే ఫస్ట్ క్వాలిఫైడ్ సెలూన్ అని చెప్తున్నారు అయితే ఇక్కడ అపాయింట్మెంట్ దొరకడం కూడా చాలా కష్టం అని వింటున్నారు ఎట్లా మీకు ఎలా నాకంటే బిగినింగ్ నుంచి నా రెండు డాగ్స్ ఇక్కడే కనుక నేను కోవిడ్ వచ్చినప్పుడు రా నా రెండు డాగ్స్ చాలా భయంకరంగా అయిపోయినాయి అండి ఆ ఫిఫ్టీన్ డేస్ వీటికి కోమింగ్ టూ టు త్రీ టైమ్స్ సంవత్సరం అండి డేలో అది నేను చేయలేకపోయాను ఇంకా చాలా బాధ అయిందండి టూ ఒక ఫిఫ్టీన్ డేస్లోనే షేప్ అంతా మారిపోయింది రెండు డాగ్స్కి మేడంని అడిగి ఇది కండిషన్ అనేటడుగు ఆయనకు పాపం త్రీ డేస్కి సరిపడగా అపాయింట్మెంట్స్ ఉన్నాయి స్టాప్ చేసి నాకు ఇచ్చారండి సో నేను భయపడ్డాను ఎట్లా ఆవిడ హ్యాండిల్ చేయగలరా ఇంత నాకు పడిపోయింది కదా అని ఒక్క కట్ట రాలేదండి బాడీలో అంత బాగా చేస్తారు వాళ్ళు పెట్టుకునే టూల్స్ కూడా చాలా సొఫిస్టికేటెడ్ ఫారెన్ టూల్స్ అవి పెట్టుకుంటారండి బాగా చేస్తారు ఆవిడ ట్రైన్డ్ కనుక ఇంక మాకు అస్సలు డౌట్ లేదండి వన్ ఇయర్ ఏం చెప్తారు ఆ కంగ్రాచులేట్ లేద్దామండి వాళ్ళు ఇంకా డెవలప్ చేసి ఇంకా బాగా చేయాలని చెప్పి నేను వాళ్ళని సజెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వెల్కమ్